మామూలుది ఈ దోశ 74 రూపీస్ అంట. నిర్మోమాటంగా చెప్పేస్తాను, అసలు బాగాలేదు నాకైతే. టేస్ట్ మాత్రం డొల్లా ఏంది లేదు అసలు, వేస్ట్. ఇన్ కేస్ ఈ దారిలో వచ్చేటట్లయితే దీన్ని స్కిప్ చేసేసి వెళ్ళిపోండి, వేరే దాంట్లో అయితే ట్రై చేసుకోండి. చాలా గ్యాప్ తర్వాత ఆంధ్ర బస్సులో అయితే ట్రావెల్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు నా బస్సును వచ్చేసి బ్యాగ్ లో పెట్టిన బ్యాగ్ వచ్చేసి బస్సు లో పెట్టినాను. ఏదో తట్టలు తీసుకొని మొత్తం ముందు ఇక్కడ బంద్ అయితే చేస్తాను. అబ్బాయి ఏదో దేని గురించో ఏమో, మళ్ళా హైవేలో తీసుకుపోతాడు అనుకుంటే ఇక్కడ ప్రతి ఊరికి దిప్పుతాడు, హిందూపూర్ పెనగొండ అని చెప్పి. మార్నింగ్ యూట్యూబ్, వన్స్ అగైన్ బ్యాక్ విత్ అనదర్ బ్లాగ్. సో ఈ వీడియోలో వచ్చేసి మనము బెంగళూరు నుంచి అనంతపూర్కి అయితే జర్నీ చేయబోతున్నాం అనమాట. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి మార్నింగ్ 5:31 అయితే అయింది. సో ఇప్పుడే బస్సు అయితే బస్ స్టాప్లోకి వచ్చింది. బట్ ఈ గందరగోళంలో నాకైతే యాడికి పోలో కూడా అర్థం కావట్లే. అసలు అనంతపూర్ బస్సులు ఎక్కడుంటాయో, ఎవరు నడగల్ల అసలు ఇలా. ఈడెవరో టీటీనో ఎవరో డ్రైవర్ ఎవరో ఉన్నారో కనుక్కుందాం. సో గాయ్ సతన్ని ఉన్న అడిగితే ఇట్లా పో అనేసి అన్నాడు. పోదాము, ఎక్కడుంటాయి ఏమో మళ్ళీ. నాకైతే డౌటే, ఈడే గంట సేపు అవుతుంది ఈజీగా నాకైతే. ఈ అమ్మ ఈడొచ్చా బ్రో, నాకైతే ఏంది అర్థం కాలేదు బ్రో. అడు చూడండి, బస్సులు అన్నీ వరుసగా నిలిపిపెట్టినారు. దీని అమ్మ టార్చర్, ఈడు ఊరికి ఊరికే టైం వేస్ట్ అవుతుంది తెలియక. ఈడు కూర్చారా నాయన అనంతపూర్ బస్సులు, బెంగళూరు టు తుమకూరు అంట. ఇది తిరుపతి ఏదో, అది తిరుపతి ఏదో అర్థం కాలే నాకైతే. అందరూ నాలా కొత్త ఉంటున్నారు, ఎవరు నడగల్లో ఏందో దీని ఎక్కను. అక్కడ ఉండేవాడిని అడిగితే అనంతపూర్ బస్సులు అంటే ఇక్కడికి పంపించినాడు, లాస్ట్ లాస్ట్ ఆ గాడీ అని. ఈ లాస్ట్కి వస్తే అక్కడ గాడీ అని అక్కడెక్కడికో పంపుంటున్నాడు. దీని అమ్మ నాకీడే ఈజీగా గంట గంట నరసేపు అయ్యేటట్లుంది టైం వేస్ట్. ఏదో మళ్ళా ఈయన అడిగితే ఏదో ఇక్కడికి పంపన్నాడు ఈడేటెంటికి. బ్రో తెలియని ప్రపంచంలో ఇట్లే ఉంటుంది బ్రో. చెప్పచ్చో చెప్పకూడదో కానీ నాకైతే చిన్నగా సుస్సు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బస్సు ఎక్కడుందో కనుక్కోండికే నాకైతే చిరాకు వస్తుంది. ఇంకా వాష్రూమ్ ఎక్కడుందో ఎవడు చెప్తాడయ్యా నాకు. అమ్మయ్యా, నా వెనకలో అయితే వాష్రూమ్ ఉంది, ముందైతే సుస్సు పోసుకొని వస్తాను నేను, వెయిట్ చేయండి. సో నా బ్యాక్లో ఉండేదే మెజెస్టిక్ మెట్రో స్టేషన్ అన్నమాట. సో ఇటు చూడండి గాయ్స్, నో పార్కింగ్ అనే బోర్డు కిందనే మన ఆటోని అయితే పార్క్ చేసినాడు. సో ఈ బస్ స్టాప్లో అయితే మొత్తం మన ఆంధ్రా బండ్లే ఉన్నాయి. సో గాయస్, మన అనంతపూర్ బస్ అయితే ఇక్కడ స్టాప్ ఉందన్నమాట. అనంతపురం లెట్స్ గో మావా. చాలా గ్యాప్ తర్వాత ఆంధ్ర బస్సులో అయితే ట్రావెల్ చేస్తున్నాం అనమాట. ఎన్ని రోజులైంది మావా ఆంధ్ర బస్సులలో ట్రావెల్ చేసి. సో గాయస్, ఆ ప్రెజెంట్ వచ్చేసి టైం 6:50 అయింది. అండ్ 7:00 స్టార్ట్ చేస్తున్నాడు, 6:50 స్టార్ట్ చేసేసినాడు బస్సు అయితే. సో ఇప్పుడు బయలుదేరితే మధ్యాహ్నం 12 కంట. ఏందయ్యా ఇది ఇంతసేపు. సో గాయస్, సక్సెస్ఫుల్గా మన బస్సు అయితే స్టార్ట్ అయిందనమాట. సో గాయస్, మన టికెట్ మామ కూడా వచ్చినాడు అనమాట, టికెట్ తీసుకునే టీసీ మామ. సో టికెట్ ప్రైస్ వచ్చేసి 285 రూపీస్ అంట, బెంగళూరు నుంచి అనంతపూర్కి. 220 కిలోమీటర్స్ ఉంది అప్రాక్స్గా. నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది, కూర్చొని పడుకునేది నాతో కాదు, వెనకల సీట్ మొత్తం ఖాళీ ఉంది, పోయి పడుకునేద్దాం. ఇంకా బ్యాగ్ ఇక్కడ పెట్టినాను, ఇంకా స్లీప్ లేసినాక ఇంకా డైరెక్ట్ టిఫిన్కి లేసేస్తా. బాయ్ స్టే ట్యూన్డ్ బ్రో, ఐ విల్ బ్యాక్ విత్ ఇన్ సెకండ్స్. 1 eternity later. ఫుల్గా అంటే ఫుల్గా పడుకున్నాను అయితే ఇట్లా కళ్ళని దగ్గరికి వెళ్ళిపోయినట్లున్నాయి. మామూలుగా పండుకోలేను, ఫుల్ నిద్రపోయినాక. సో సో యా, సో మన బస్సు ఆడుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇదేదో ఆదిత్య గ్రాండ్ హోటల్ అంట. సో ఈడైతే ఆపినాడు. సో ఇప్పుడైతే మసాలా దోశ తీసుకున్నా, 74 రూపీస్ అంట. బొంగులోది ఈ దోశ 74 రూపీస్ అంట, వర్తే కాదు అసలు. టేస్ట్ కూడా యావరేజ్ అనుకున్నంత లేదు.
ఈ హోటల్ ముందరిని పిల్లలకు ఆడుకునేకి ఇడ కూర్చునేకి అన్ని ఉన్నాయి. సో ఇగోండి ఏదో పెద్దగుంది హోటల్ పేరు. పేరు బాగుంది, సిట్టింగ్ ఏరియా బాగుంది, అన్ని బాగున్నాయి, కానీ ఫుడ్ అయితే బాగాలేదు బ్రో. నిర్మోహమాటంగా చెప్పేస్తాను, అస్సలు బాగాలేదు నాకైతే. సో ఇదే చూడండి పేరు, ఇది హోటల్ రెస్టారెంట్ పేరు. ఇఫ్ ఇన్ కేస్ ఈ దారిలో వచ్చేటట్లయితే దీన్ని స్కిప్ చేసేసి వెళ్ళిపోండి, వేరే దారిలో అయితే ట్రై చేసుకోండి. సో ఇప్పుడు నా బస్సును వచ్చేసి బ్యాగ్లో పెట్టిన, దీనమ్మ బ్యాగ్ను వచ్చేసి బస్సులో పెట్టినాను. సో ఇప్పుడు నా బస్సును వచ్చేసి బ్యాగ్లో పెట్టిన, దీనమ్మ బ్యాగ్ను వచ్చేసి బస్సులో పెట్టినాను. సో చూడలుందో లేదో ఇవ్వడానికి స్కామ్ వేసి అంటే అంతే. సో ఇది బెంగళూరు సైడ్ నుంచి వస్తే ఇది అనంతపూర్ సైడ్కి వెళ్తుంది కదా. సో ఇక్కడ మనకు శ్రీ ఆంధ్ర ఏది శ్రీ ఆదిత్య గ్రాండ్ రెస్టారెంట్ అంట. సో ఈ ప్లేస్ని అయితే స్కిప్ చేసుకోండి అబ్బా, అంటే టేస్ట్ మాత్రం అంతగా లేదు, ఏదో మాదిరిగా అయితే ఉంది. బస్సులన్నీ ఇక్కడే ఆపుతున్నారు, మేబీ అన్న బస్సులతో కానీ కమిట్మెంట్ కానీ మాట్లాడుకున్నారే మమ్మల్ని. టేస్ట్ మాత్రం డొల్లా ఏంది లేదు అసలు, వేస్ట్. మా ఇంటికాడ బండ్ల మీద 5 రూపాయలు దోశలు ఇంకా బాగుంటాయేమో మరి. సో మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి మన ప్రొఫైల్లోకి వెళ్ళి కంటిన్యూస్గా ఒక 2-3 వీడియోస్ చూసి నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి మంచి కంటెంట్ ఇచ్చే బాధ్యత అయితే నాది. అండ్ మన బస్సులో డ్రైవర్ అంకుల్ కూడా వచ్చేసినారు, ఇది డ్రైవర్ అంకుల్ కూడా వచ్చేసినారు. ఇంక వెళ్ళిపోదాం ఇంకా. సో ఇంక ఎక్కి యాజ్ యూజువల్ స్లీప్ వేద్దాం ఇంకా. అప్పా అమ్మా. సో గాయ్స్ ఇదే అనమాట కర్ణాటకకి ఆంధ్రాకి బార్డర్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే లేపాక్షి అనమాట, జస్ట్ 12-13 కిలోమీటర్స్ ఉంది అంతే ఇక్కడ నుంచి. హైవేలో తీసుకుపోతాడు అనుకుంటే ఇక్కడ ప్రతి ఊరికి తిప్పుతాడు, హిందూపూరు పెనగొండ అని చెప్పి. నేనైతే పండుకొని మాడిపోయినా అసలు, కియా కూడా రాలేదు చెప్పాలంటే. చాలా ఏదో దూర ప్రయాణం చేసినట్లుంది పక్కన 200 కిలోమీటర్స్కి. చిరాకు వస్తుంది నాకైతే, ట్రైన్లో పోయినా తొందరగా వెళ్ళిపోతుంటేనేమో మళ్ళా. అక్కడ కొండలు మాత్రం భలే పచ్చగా ఉన్నాయి. సో అందుకేనేమో ఇక్కడ కొండలు ఎక్కువ ఉన్నాయని పిను కొండ అని పెట్టినారు. పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర. సో ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 10:34 అయితే అయింది. అండ్ ప్రజెంట్ వ్యూఆర్ ఇన్ కియా అనమాట, కియా దగ్గర అయితే వెళ్తున్నాము. సో ఈ కియా వచ్చిన తర్వాత మన అనంతపూరు, హిందూపూరు, పెనుగొండ ఈ సైడ్ ఉన్న మొత్తం అందరికీ చాలా మందికి అయితే జాబ్స్ వచ్చినాయన్నమాట. నిరుద్యోగం అయితే చాలా మందికి తగ్గింది. సో కియా పడ్డం వల్ల ఇదైతే చాలా యూజ్ చాలా మందికి, చాలా ప్రతి ఒక్కరికి కూడా. సో గాయ్స్ ఇది వచ్చేసి కలెక్టర్ ఆఫీస్ అనమాట మన అనంతపూర్లో. హైవేలో వెళ్తుంది అనుకుంటే మొత్తం అంతా ఎక్కడి నుంచో తీసుకొచ్చినారు, సిటీలో అనంతపూర్ టౌన్లోకి అయితే తీసుకొచ్చినారు. సో ఇక్కడ చూడండి ఏదో బంద్ అయితే చేస్తున్నారు. ఏదో తట్టలు తీసుకొని మొత్తం అంతా ఇక్కడ బంద్ అయితే చేస్తున్నారు అబ్బా. ఏదో దేని గురించో ఏమో మళ్ళా నిరసన తెలుపుతున్నారు అనుకుంటే, దేనికో మరి కలెక్టర్ గారి కోసమేమో. చెయ్యాలి ఈ చెయ్యాలి ఈ చెయ్యాలి ఈ చెయ్యాలి అని చూస్తుంటారు, ఏం చేయాలో చెప్పరు మళ్ళాను. దేనికి ఎందుకు ఇది ఏదో బంద్ ప్రకటిస్తున్నట్లున్నారు. ఇక్కడైతే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనంతపూర్లో. అమ్మయ్యా. సో మొత్తానికి అయితే ఇక్కడ నడి రోడ్లో అయితే దిగేసినాను. సో అదే మన బస్సు అదే. సో గైస్ మనోనికి శ్రమ తగ్గిద్దామని చెప్పేసి ఐరన్ బ్రిడ్జ్ కాడ బస్సు దిగి సప్తగిరి సర్కిల్ కాడికి అయితే నడుచుకుని పోదాం అనుకున్నా. బట్ మనోడు అయితే అప్పుడే అక్కడికి పోయినాడంట, మళ్ళీ ఎన్నికి వస్తాడు. మన బ్రో ఏమో ఇంకా రావట్లేదు, నాకు అక్కడ చిరాకు వస్తుంది. నేను గుజరాత్ నుంచి ట్రైన్లో 1 డే ట్రావెల్ చేసినా కూడా ఇంతగా చిరాకు పడలేదేమో. ఇప్పుడు ఏదో అలసిపోయినట్లుంది బస్సులో ఆటు నుంచి ఇటుకు రాగానే. సో మనల్ని పిక్ చేసుకుంటే మన బ్రో అయితే వచ్చినాడు. బ్రో ఇక్కడ రైట్ సైడ్ చూడు ముందరు కుదుకోకుండా. సో మన అనంతపూర్లో హైలైట్ వినాయకుడు అంటే ఇక్కడనే ఉంటుంది, ఒక్కోసారి ఒక్కో థీమ్తో అయితే పెడతారనమాట. సో ఈసారి ఏదో అయోధ్య అనుకుంటున్నాను నేనైతే, ఏదో కొత్తగా అయితే పెట్టినారు. సో గాయస్ మొత్తానికి అయితే ఇంటి దగ్గరికి రీచ్ అయినామన్నమాట. వినాయకుళ్ళు అయితే సందు సందుకి ఈడొక వినాయకుడు, ఆడొక వినాయకుడు, ఆడొక వినాయకుడు అని. సో ఈవినింగ్ అట్లా ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఒకసారి అన్నీ వచ్చి ఒక రౌండ్ వేసుకొని పోదాము. సో ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ఏం చేస్తానా,
ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో అంతవరకు ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా.